వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం బాపయ్య గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. చాలా గ్యాప్ తర్వాత జనంలోకి ఇప్పుడు దర్శనం, ఫస్ట్ టైం బయటకు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ తోటి. సో అంత బిజీ బిజీగా గడిపి సడన్ గా అంత ప్రశాంతమైన రిటైర్మెంట్ లైఫ్ లోకి ఎందుకు వెళ్ళిపోయారు అంటే, ఎంత చేసినా ఇక ఒకే ఫార్ములా లాగా అయిపోయింది. అందువలన ఇక బెటర్ టు గివ్ అవే టు న్యూ స్ట్రీమ్, కొత్త వాళ్ళకి యంగ్స్టర్స్ కి ఇవ్వాలని. ఇంకా ఒక రకంగా బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టలేదు, కొత్తదనం చేయటానికి కొంతమంది కోఆపరేట్ చేస్తున్నారు, కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్ అవటం వలన మనకి ఫ్రీడమ్ తక్కువ ఉందన్నమాట. రొటీన్ సబ్జెక్ట్సే ఆడియన్స్ లైక్ చేసే, ఆడియన్స్ ని మార్చడానికి తగినంత సబ్జెక్ట్ తీసుకొద్దామంటే బడ్జెట్లు ఆ రోజుల్లో ఇవన్నీ అడ్డు వస్తున్నాయి. సరే చాలు, వీఆర్ సాటిస్ఫై. ఒకటి సక్సెస్ లో ఉన్నప్పుడు మానేయటం మంచిది, గౌరవంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. అది నేను వైజయంతిమల్ గారు రిటైర్మెంట్ ని మనసులో పెట్టుకున్నాను. ఆమె రిటైర్ అయినాక అమ్మ వేషం గాని, వదిన వేషం గాని, పెద్దక్క వేషం గాని ఇలాంటి ఏది వేయలేదు. పద్మిని వాళ్ళు వేసారు కానీ హేమమాలిని వేసింది. అవును, కానీ అందుకోసమని నేను మళ్ళీ వద్దని అనుకున్నాను అనమాట. ఏం చేస్తుంటారు చెన్నైలో మీరు? చెన్నైలో ఇప్పుడు మామూలుగా మన ఇక రొటీన్ లైఫ్ అంటే వ్యాపకం ఏంటి అసలు? పొద్దున్న లేచిన తర్వాత నుంచి, ఎందుకంటే సినిమా జీవితం అంటేనేమో ఆడావిడ పొద్దున్న అసలు టైం ఉండేది కాదు. అట్లాంటిది ఇంత లేజర్ టైం ఉంటే దాన్ని అంటే చదవటం, చూడటం, టీవీలు చూడటం, తర్వాత మన బీచ్ హౌస్, అదర్ ప్రాపర్టీస్ కి వెళ్ళటం, ఫ్రెండ్స్ కలవటం, సినిమాలు చూడటం, లైఫ్ ఎంజాయ్ చేయటం. అంటే 35 ఇయర్స్ అసలు లైఫ్ ఎంజాయ్ చేయలేదు. వర్క్ చేయటం, వర్క్ కాకి డ్రెస్ వేసుకునేవాడి అనమాట. స్పిరిట్ వర్కింగ్ స్పిరిట్ అందరికి ఉండాలి. ఫస్ట్ షూటింగ్ మొదలు పెడితే ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యేవాడిని, షూటింగ్ మొదలు పెట్టేవాడిని, ప్యాకప్ చేసినాకే నేను బయటకు వచ్చేవాడిని. ఐఎమ్ ది లాస్ట్ మ్యాన్ టు కమ్ అవుట్ ఫ్లోర్ నుంచి బయట రావడానికి. అసలు బయట ఏ డైరెక్టర్ లేడు, నేను ఒక్కడే అసిస్టెంట్లు చెప్పి బయటకు వచ్చేసేవాళ్ళు కదా. రిలాక్స్ అవుతూ లైటింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చి రిలాక్స్ అవ్వడం. తర్వాత బాంబే డైరెక్టర్స్ ఏంటంటే ఒక షాట్ తీసేసినాక, ఒక షాట్ అయిపోతే ఆ ఒక్క షాట్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అడ్మైర్ చేస్తా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు కోడుకునేవాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు. నేనేంటంటే అప్పట్లో 2 ఇయర్స్ మినిమం తీసుకునేవాళ్ళు ఒక పిక్చర్ ఫినిష్ చేయడానికి బాంబేలో. నేను వెళ్ళినాక ఎవ్రీ 8 మంత్స్ కి, 6 మంత్స్ కి, 1 ఇయర్ కి ఒక పిక్చర్ కంప్లీట్ చేసేసేవాడిని. అందువల్లనే ఇక్కడ కంటే అక్కడ సంవత్సరానికి డైలీ 3 షిఫ్ట్స్ కూడా పనిచేశారా? పనిచేశారు. 3 షిఫ్ట్స్ అంటే మార్నింగ్ 10 to 2, 3 to 10, 11 నుంచి 5 వరకు నైట్ ఎఫెక్ట్ సీన్స్, సాంగ్స్ అలాంటివి పెట్టుకునేవాడిని. నిద్ర ఎప్పుడు పోయేవాడు? నిద్ర కార్లో జర్నీలోని, అంతేనా? అంటే 1 అవర్ మినిమం ఉండేది. అలా నిద్రపోయేవాడిని, వచ్చేసి కాసేపు పడుకుని మళ్ళీ 8 కల్లా లేచి రెడీ అయిపోయి మళ్ళీ కార్లో బయలుదేరి వెళ్ళటానికి రావటానికి 1 అవర్ మినిమం. లొకేషన్ టు లొకేషన్ ఆ టైం కూడా నిద్రకు ఉపయోగించేవాళ్ళు. అలా ఓవర్ వర్క్ చేసేసాం. ఇక్కడ తెలుగు చేసేటప్పుడు కూడా ఎప్పుడు 2-3 పిక్చర్లు ఉండేది. అవును, రామానాయుడు గారు గొడవ పెట్టేవాడు, ఆయన పిక్చర్ చేసేవాడిని, ఇంకా వేరే 2 పిక్చర్లు ఉండేవి. సో అసలు ఒకసారి అయితే అసలు మా ఇల్లు అడ్రస్ తెలియలే నాకే. అవునా, మర్చిపోయారా? మర్చిపోయాను. రెయిన్ కోట్ పడుతూ ఉంది,
సరే నా పక్కన సత్యనారాయణ ఆర్టిస్ట్ ఉన్నాడు, సత్యనారాయణ మా ఇల్లు ఎక్కడ తప్పపోయాడు అట్లా వర్క్ చేసామన్నమాట. సో అందుకని ఇప్పుడు అదంతా కలిసి ఇప్పుడు రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. సెంటిమెంట్ ఎందుకు వచ్చింది మీకు? కాకినాడ డ్రెస్ అసలు స్టార్ట్ చేసింది నాగిరెడ్డి గారి సన్ వేణుగోపాల్ రెడ్డి, మొన్నే చనిపోయారు. ఆయన ప్రెస్ లో కాకినాడ డ్రెస్ లోనే ఉండేవాడు. ఓకే, సో ఆయన్ని చూసి ఆ స్పిరిట్, ఓకే, ఆ వర్కింగ్ స్పిరిట్ ఉంది ఇందులో, అందుకోసమే ఆయన కాకినాడ డ్రెస్ చేసేవాడు. ఓన్లీ సండే మాత్రం ఈవినింగ్స్ ఎంజాయ్ చేయడానికి అప్పుడు మామూలు డ్రెస్ వేసుకునేవాడు. ఓకే, సో ఇది నా ఫస్ట్ పిక్చర్ పెద్ద ఫ్లాప్ అయింది. అవును, ద్రోహి. ద్రోహి దాంతో నేను కూడా ఇది బెటర్ అని షిఫ్ట్ అయ్యాను. అప్పుడు ఫాదర్తో నేను ప్రకాష్ రావు గారితో ప్రేమనగర్కి మళ్ళీ అసోసియేట్గా పనిచేశారు, పనిచేస్తాను. అప్పుడు ఇక మొదలు పెట్టేశాను. మొదలు పెట్టినాక ఆ పిక్చర్ అయిపోగానే మేము మనుషులమే మళ్ళీ. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఆయన కూడా పార్టీ పెట్టినప్పుడు కాకి డ్రెస్ వేసుకుని తిరిగారు క్యాంపెయిన్కి. అవునండి, ఎన్టీఆర్ని ఆయనకి నేనంటే చాలా అభిమానం, ఆయన అంటే నాకు చాలా అభిమానం. అసలు ఆయన్ని మార్చడానికి ట్రై చేసింది, నేను చాలా కష్టపడ్డాను ఎదురులేని మనిషి తీసేటప్పుడు. ఎందుకంటే అందరూ దీన్ని ఇది చేయటం, క్రిటిసైజ్ చేయటం మొదలు పెట్టారు ఆయన్ని, మనల్ని కూడా. ఏంటి ఆయనతో ఈ డాన్స్లు ఏంటి, ఏంటి ఆ డ్రెస్సులు ఏంటి, ఆయనకి అనుమానం వచ్చేది అన్నమాట. ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్ అయినాక ఇంటికి వచ్చినాక ఇట్లా ఏంటండి అని అంటే, లేదు యువకులు మన వాళ్ళు చేస్తున్నారు చేయనివ్వండి చూద్దాం అని చెప్పాడు అనమాట. చెప్పిన అలాగే ఆఖరి కెమెరామెన్ వెంకటరత్నం అతను కూడా నేను కసి కసిగా కసిమంటూ కాటేయమంటూ ఆ సాంగ్ తెస్తుంటే పక్కన నా అసిస్టెంట్ చెప్పారు అనమాట, సార్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి పాటలు ఏంటి, వాణిశ్రీ కూడా అవును అంటే తను యాక్ట్ చేస్తానే ఉంది. అవును, అయినా కానీ ఆవిడ కూడా కామెంట్ చేశారా? అందరు ఆఖరికి పిక్చర్ రిలీజ్కి వచ్చే ముందు మా ఫాదర్ కూడా ప్రకాష్ రావు గారు ఫోన్ చేసి, అరే పిక్చర్ మీద చాలా బ్యాడ్ ప్రాపగాండా ఉంది, బీ కేర్ఫుల్, ఎవరికి రివ్యూస్ వేయొద్దు అని ముందుగా వార్నింగ్ చేశారు. కొన్ని సీన్స్ ఆయన షూట్ చేశారు, నేను సోక్ గార్డ్ షూటింగ్ ఆంధ్రాలో మా ఊర్లో కోలవెన్ను, ఓకే ఈ శేఖర్ కూడా కోలవెన్ను అక్కడ షూట్ చేస్తున్నాను, ఇక్కడేమో డేట్స్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఫాదర్ ఆయన చేశారు, కొన్ని నాలుగైదు సీన్లు ఆయన అలా చేసి ఆ ప్రయోగం కాస్త సూపర్ హిట్ అయింది. అది రిలీజ్ రోజు సరికి నేనే అసలు రిలీజ్కి వెళ్ళను. ఓకే, ఎక్కడికి ఎప్పుడైతే ఫస్ట్ పిక్చర్ ద్రోహికి వెళ్ళానో అది ఫ్లాప్ అయింది. సో సెంటిమెంట్ ఆ తర్వాత అసలు ఏ పిక్చర్కి అప్ టు డేట్ ఇంతవరకు నేను థియేటర్స్ కానీ రిలీజ్ వెళ్ళలేదన్న. సో మన అసిస్టెంట్స్ అందరూ రాత్రే బయలుదేరి వెళ్ళిపోయి హోటల్లో ఉండి పొద్దున్నే స్నానాలు చేసి టిఫిన్ తిని 9:00 కదా మార్నింగ్ షో ఉండేది అని ఆవిడ వాళ్ళు మామూలుగా ఫ్రీగా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పెద్ద క్యూ ఉంది నెల్లూరులో, 10 నిమిషాల్లో ఒక షో అయిపోయి జనం బయటకు వచ్చేస్తారు, ఓ డాన్సులు చేస్తా పాటలు పాడుతాం అమ్మయ్యా పిక్చర్ హిట్ అని వాళ్ళు ఇమీడియట్ గా ఫోన్ చేశారు. దాంతో ఒక థ్రిల్ క్రియేట్ అయ్యి రిలాక్స్ అయ్యారు. అప్పటికి ఆయన కూడా కొంచెం వెనకబడినట్టున్నారు కదా ఎన్టీఆర్ గారు, ముందు ఆయన బాగా దూసుకుపోతూ ఉన్నారు. నాగేశ్వరరావు గారు డాన్స్ లు సాంగ్స్ వీటిల్లో బాగా ముందడుగులో ఉన్నారు. ఈయన ఇది బడిపంతులు, అవును, తాతమ్మ కళ, అవును, ఇవి ఓల్డ్ ఏజ్ చేస్తున్నారు. నాకు ఆయనతో పిక్చర్ చేయడానికి ఛాన్స్ వచ్చింది వైజయంతి మూవీస్ అశ్విని దత్ ప్రొడ్యూసర్.
సరే అని ఈయనతో సాంగ్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం సేమ్ ఏజ్ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదలతో ఒక ఇంగ్లీష్ స్మాల్ స్టోరీ తీసుకుని దాన్ని డెవలప్ చేసి సాంగ్స్ స్టోరీలోనే సాంగ్స్ వచ్చేటట్టుగా తయారు చేసి మొదలు పెట్టాము. మొదలు పెట్టినప్పుడు నాతో నా టీంలో వాళ్ళే క్రిటిసైజ్ మొదలు పెట్టారు. ఈవెన్ ఆర్ డైరెక్టర్ కృష్ణరావు ఆయన కూడా క్రిటిసైజ్ చేశారు. క్రిటిసైజ్ చేశారు అంటే ఎన్టీఆర్ ఒక రకంగా ఊహించుకుంటూ వచ్చారు ఆయనతో ఈ పాటలు ఏంటంటే. అప్పటికి ఆయన ఒక పిక్చర్ చేస్తున్నాడు, ఆయన ఓన్ పిక్చర్ ఫోక్లోర్ అది హిస్టారికల్ ఏదో ఒక సరిగా తెలియదు, వేములు వాడు భీమకవి. సరే ఆయన అట్లాంటి పొజిషన్లో ఇది రిలీజ్ అయ్యి సెన్సేషనల్ అయ్యి కొత్త కొత్త షాప్స్ ఈ రెస్టారెంట్స్ థియేటర్స్ ముందు రావటం మొదలుపెట్టి ఆ రిలీజ్కి ముందు సోగ్గాడు కూడా అనౌన్స్ చేశారు. అది నేనే. సరే లక్ష్మీ ఫిలిమ్స్ రిలీజ్ అది ఎదురులేను, అదేమో నావిగా ఫిలిమ్స్ లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన శివరామకృష్ణ గారు ఎవరో ఇన్ఛార్జ్, ఆయన రామానాయుడు గారికి ఫోన్ చేసి సార్ ఒకే డైరెక్టర్ది ఒక 1 వీక్ గ్యాప్తో రిలీజ్ చేయటం కరెక్ట్ కాదు, ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది, లేదండి మేము పబ్లిసిటీ అది చేసేసాము చేసేసాము. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుండగా సోగ్గాడు నాగిరెడ్డి గారి ఫ్యామిలీ ఆ పిక్చర్ వేయించుకుని చూశారు. ఎదురులేని మనిషి ఈయన, ఈయన ఫ్యామిలీ తల్లి చూశారు. చూసి వచ్చి నేను ఇంకా మిక్సింగ్లో ఉన్నాను అనమాట. సోగ్గాడు డోంట్ ఎక్స్పెరిమెంట్, ఎప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకో మాకు అని చెప్పి రామనాయుడు గారు రిలీజ్కి ముందే అందరూ డిస్కరేజ్ చేసినాళ్ళే, డిస్కరేజ్ ఫాదరే అదే కదా ఆయనే ప్రీవియస్ షోస్ వేయొద్దు చాలా అదే బయటకి వెళ్ళిపోతే టాక్ బయటకు వెళ్ళిందంటే ఆ తర్వాత రిలీజ్ తర్వాత ఈ టాక్ మీకు ఎదురు లేకుండా పోయింది. నాకు ఆయనకి ఎదురులేని మనిషి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు ఆఖరి పిక్చర్ చీఫ్ మినిస్టర్ అయినా అది ఎలక్షన్ కు ముందు ఆఖరి పిక్చర్ చేయాలని ఆయనకి ఒక కమిట్మెంట్ ఉంది ఇద్దరు ప్రొడ్యూసర్లకి నా దేశం అది నేనే చేశాను అనమాట. అవును నేనే చేశాను. అది రిలీజ్ అయింది, ఎలక్షన్ డేట్ వచ్చేసింది. నేను బాంబేలో పిక్చర్ షూటింగ్కి హిందీ పిక్చర్ గరేక్ మందిర్ షూటింగ్కి వెళ్ళిపోయాను. మా ఇంటికి ఫోన్ చేసి బ్రదర్తో చెప్పండి, నా వైఫ్కి ఫోన్ చేశాను అనమాట. చేసి కొన్ని చోట్లకి నేను వెళ్ళి క్యాన్వాస్ చేయకుండా నా దేశం పిక్చర్ ఉపయోగపడింది. ఒక రకంగా నాకు పొలిటికల్ కెరియర్ కూడా హెల్ప్ అయ్యింది కాంప్లిమెంట్ అని చెప్పి ఫోన్ చేశారు ఆయన. తర్వాత మాట్లాడారా మీరు ఆయనతో? తర్వాత ఫస్ట్ ఎలా రిజల్ట్స్ వచ్చినాయి చూశారు. అవును అప్పుడు నేను బాంబేలో ఉన్నాను. బాంబే నుంచి ఆయనకి ఫోన్ చేసి ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇవన్నీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. సన్ అండ్ షైన్ లో ఉన్నాను నేను అప్పుడు. విపరీతమైన ఇక ఆయన గురించి హైప్ అనమాట అది ఆయనకి ఫోన్ లో. సో మీ ఇద్దరు అసోసియేషన్ లో ఎన్ని పిక్చర్స్ వచ్చినాయి మొత్తం? 6 పిక్చర్స్ వచ్చినాయి. అంటే నేను బాగా బిజీ అయిపోయానండి బాంబేలో. అవును బాంబే ప్రొడ్యూసర్స్ కి పిక్చర్స్ సైన్ చేయటం మొదలు పెట్టాను. దాంతో గ్యాప్ వచ్చింది. ప్రతి పిక్చర్ ఫాదర్ కొంత చేయాల్సి వస్తా ఉంది. అదే కరెక్ట్. ఈవెన్ గురు శిక్షులు నాగేశ్వరరావు గారు కృష్ణ అది కూడా ఫాదర్ కొంత చేశారా. మీ ఇద్దరు జర్నీలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా ఎన్టీఆర్ గారితో? డిసిప్లిన్ మనిషి కదా, మోస్ట్ డిసిప్లిన్ మనిషి అంటే. ఆ దాంట్లోనే ఆయన ఆయన ఓన్ పిక్చర్ కూడా ఆఫర్ చేసి అగ్గిరో అని అది ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఆధారంతో తీశాను. అసలు ఆయన ప్రొడ్యూసర్ అంటే ఆయనండి. అవునా? ఆయనకు వచ్చిన జ్యూస్ ముందు నాకు ఆఫర్ చేసేవాళ్ళు. తర్వాత ఆయనే ఫస్ట్ నాకు కానివ్వండి, ఆయనకి చేసిన రాఘవేంద్రరావు కానివ్వండి,
ఇంకెవరికైనా జరిగింది. ఎక్కువ రేటు ఎక్కువ ప్రైజ్ నేను బయట ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకునే దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు, ఓ 5,000 ఎక్కువ ఇచ్చాడు. లేదు సార్ నేను ఇంత తీసుకుంటున్నాను అంటే నో యూ డిజర్వ్ దిస్. ఓకే. రెండోది ఒకేసారి నేను రాఘవేంద్రరావు ఆయన పిక్చర్లు చేసేటప్పుడే మేము ఇల్లు కట్టుకోగలిగాం అన్నమాట. ఇల్లు కొనుక్కోవటం అంత మహావ్యక్తి అంత ఉదారంగా ఉండేవారు డబ్బు విషయంలో. డబ్బు మాకు తెలిసినంత వరకు అట్లాగే ఉండేవాడు అంటే చాలా స్ట్రిక్ట్ మనిషి. చెప్పాడు ఆయన మీరు కారు కొనుక్కుంటాను డబ్బు కావాలంటే ఇవ్వను, ఇల్లు కొనుక్కుంటాను పొలం కొనుక్కుంటాను ఆస్తులు పెంచుకుంటామంటే ఇస్తాను. దుబారా చేస్తారంటే మాత్రం కారు దేనికి, కారు ప్రొడ్యూసర్స్ పంపిస్తారు అని చెప్పేవాడు అనమాట. నేను అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇక్కడికి హైదరాబాద్ లో సెటిల్ వేసి కొన్ని హిందీ పిక్చర్లు ఇక్కడ షూట్ చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని తప్పకుండా కలిసేవాడిని. నేను ఢిల్లీలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే నాకు జ్ఞాని జైల్ సింగ్ గారికి మంచి ర్యాప్ ఉంది. ఓకే. సో ఆయన ఒప్పుకునేవాడు కాదు బయట అశోక హోటల్లో ఉండడానికి కానీ ఢిల్లీలో షూటింగ్. సో అక్కడే రాజ్భవన్లోనే ఉండమనేవాడు అనమాట. సో ఆయన కలిసినప్పుడల్లా రామారావు గారు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవాడు. నేను ఫోన్లో చెప్పేవాడు అనమాట రామారావు గారికి, జైల్ సింగ్ గారు మిమ్మల్ని అడిగారండి మీరంటే మంచి ఇష్టం ఆయనకి అని చెప్పాను అనమాట. అక్కడ ఏ పిక్చర్ షూటింగ్కి వెళ్ళా రాజ్భవన్లోనే ఉండేవాడిని. ఒక్కోసారి రాజస్థాన్ బిల్డింగ్, ఒక్కోసారి కర్ణాటక బిల్డింగ్, ఇట్లా నేను సెలెక్ట్ చేసుకునేవాడిని. షూటింగ్ అయ్యి వచ్చినాక స్నానం చేసి హాయిగా వెళ్ళి మొఘల్ గార్డెన్స్ లో కూర్చుని నెక్స్ట్ డే షూటింగ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటామండి. షార్ట్ డివిజన్స్ అవి చేంజెస్ వర్క్ ప్లాన్ హాయిగా ఉండేదన్నమాట. ఎట్లా పరిచయం ఏర్పడింది మీకు జ్ఞాని జైల్ సింగ్? అది ఎలా పరిచయం అయిందో ఇప్పుడు అసలు గుర్తులే. అవునా? ఎందుకంటే అంత స్నేహం వచ్చిందంటే అప్పుడే నేను ఆయన గ్రాండ్ సన్ పెళ్లికే మన నేషనల్ లీడర్స్ అందరినీ కలవగలిగాను, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ఆ పెళ్లికి అందరూ వచ్చారన్నమాట. అశోక హోటల్లో చేశారన్నమాట. ఆయన రాజీవ్ గాంధీ ఇక్కడ వారణాసి నుంచి వచ్చేసాడు అన్నమాట పెళ్లి కోసం వచ్చారు. ఆయన కానీ ఓ అందరూ అపోజిషన్ లీడర్స్ కూడా ఇంక్లూడింగ్ ఉపేంద్ర గారు వెళ్ళి ఆయన చుట్టూ మూగారు అన్నమాట. ఓకే. అలా జరిగిందండి. సో ఇప్పుడు మీరు ఇంత అంటే ఒక వచ్చరికి ఒక వెలుగు వెలిగారు కదా ఇండస్ట్రీలో, మీ అంటే అసలు అంత ఊరికి ఆశామాషికి రాలేదు, ఎక్కడి నుంచి వెళ్ళారు అసలు అంటే సినిమా అది ఎందుకు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు మా ఫాదరు ప్రకాశరావు గారు ఓన్ బ్రదర్ అన్నదమ్ములు. ఓకే. నాకు నా చిన్నప్పుడే నా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారా? ఇద్దరు. ఏ వయసులో? మేబీ 10 ఇయర్స్. ఓకే, చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ చదివించాలని మెడ్రాస్లోనే నేను చదువుకోవాలి అంటే ఈ హాలిడేస్ గ్యాప్లో తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని ఉండేవాడు, ఆయన దగ్గర ఎడిటింగ్ నేర్చుకోమని పెట్టారు. ఎడిటింగ్ సింకర్నైజింగ్ అవన్నీ చేస్తూ ఉండగా దాంట్లో అదే టైంకి ఆయన ఓన్ ప్రొడక్షన్ మొదలుపెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యాడు ముద్దు బిడ్డ. అరే నువ్వు చదువుకుంటున్నావు కదా, చదివావు కదా, నువ్వు డైరెక్షన్ లైన్లోకి వచ్చేసి అని ఎడిటింగ్ ప్లస్ డైరెక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కి శాలరీ ఉంటుంది, అప్రెంటిస్ కి ఫ్రీ ఫ్రీ సర్వీస్, భోజనం. ఇప్పుడు అసలు అంత అంటే ఇద్దరు ఒకేసారి చనిపోయారా ఫాదరు? అంటే గ్యాప్ 2 ఇయర్స్. ఎట్లా ఎందుకు అంత? అప్పటికి వాళ్ళు యంగ్ కదా, యంగ్ చనిపోయారు హెల్త్ హెల్త్ గ్రౌండ్స్, హార్ట్ ఫెయిల్యూర్. ఓకే ఓకే. ఇట్లా
దీనివల్ల అనమాట. సో ఇక ఈ ఆయన షూటింగ్లో నేను పడి కాలేజెస్కి అప్లై చేయలేదు. అప్పుడు ఆయన ఫాదర్ పిలిపించి ఏంటి అప్లై చేయలేదు అని వెళ్ళి చేసిరా అని పంపిస్తే అప్పుడు ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు జాయిన్ సరే అని ఆయన సైలెంట్ అయిపోయారు. అయిపోయినాక ఇక తిలక్ గారి దగ్గర ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అత్తావాగింటి కోట అన్ని ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ ఆల్ ఎడిటింగ్ డైరెక్షన్ లైన్ చిన్న చిన్న బిట్ రోల్స్ అవి కూడా స్టూడెంట్ వేషాలు ఇవన్నీ వేసి అక్కడి నుంచి ఇక ఫాదర్ దగ్గర రేణుకాదేవి మహాచారానికి నేను నన్ను ఫాదర్ ఆయన సొంత పిక్చర్ ప్రకాశరావు గారిని ఫాదర్ అనే పిలుస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి. దాంట్లో కూడా యాడ్ ఇచ్చాను, అవును ఇచ్చాను, థాంక్ యూ డాడీ ఫర్ యువర్ విజన్. సో ఇక ఆయన దగ్గర ఆయనతో ఆ పిక్చర్ అయినాక మోహిని రుక్మాంగ్ కదని కోలముడి భాస్కర్ రావు గారు ఆయన ప్రొడ్యూసర్ మాకు అంకుల్ అవుతారు. ఆ పిక్చర్ ఫాదరే డైరెక్ట్ చేస్తారు. సో దానికి అసోసియేట్ సో మొత్తం కోవలమూడి ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అది చేసినాక ఇక గ్యాప్ వస్తుందని ముందే ఆలోచించారు ఫాదర్. చాణక్య గారి దగ్గర పెట్టారు అన్నమాట. చాణక్య గారుతో ఒక పిక్చర్ సగం చేశాము. ఆ తర్వాత రామానాయుడు గారి రాముడు భీముడికి వచ్చాము. ఓకే, ఆ రాముడు భీముడి తర్వాత ఇక వర్షన్ ఇక్కడే మళ్ళీ ఫాదర్ ఇక్కడ డైరెక్ట్ చేయడానికి వచ్చేసారు. ఇట్లా వచ్చేసి ఇక్కడే రామానాయుడు గారే ఫస్ట్ ఛాన్స్ ద్రోహి ఫస్ట్ అవకాశం సూపర్ ఫ్లాప్ కదా, అది హిస్టారికల్ ఫ్లాప్ అంటే అసలు ఒకరోజు కూడా ఆడలేదా? ఆటం 4 వీక్స్ ఆడింది. అది డబ్బు, అది రిలీజ్, దాని మీద దసరా బుల్లోడు వచ్చి పడింది. అది ఇంకేమంది అంటే దసరా బుల్లోడు కారణం కాదు, ద్రోహి ఎన్టీఆర్ కాదు, జగ్గయ్యది ఎన్టీఆర్ గారు ఉంటే హిట్ అయ్యి ఉండేది. కరెక్ట్, అంటే జగ్గయ్య గారు మిస్కాస్ట్ అయింది. అది అది జడ్జిమెంట్ లో తేడా వచ్చింది. దాంతో అప్పుడు మనకి నాకు కూడా అంత ఫ్రీడమ్ లేదు. అంతేగా కొత్త డైరెక్టర్ ఉన్నప్పుడు కొంచెం అనుకోకుండా ఉండాలి కదా. అదే డెస్పరేట్ అవర్స్ అని ఇంగ్లీష్ నావల్ దాని స్పిరిట్ మాత్రం ఓకే తీసుకున్నారు, తీసుకుని బాగా సార్ ఇంగ్లీష్ నావల్స్ సినిమాలు బాగా చూసేవాళ్ళు అప్పటికే. అంటే అసలు మామూలుగా ఏం చదివారు మీరు? ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే, ఎక్కడతోనే. సో ఇంగ్లీష్ మాత్రం అంట పట్టింది, ఇంగ్లీష్ హిందీ. హిందీ కూడా బాగా వచ్చా? బాగా బాగా అంటే కాదు, హిందీ డైలాగ్స్ కి అన్ని హిందీ సినిమాలు తీశారు కదా. 42 43 రెండు రిలీజ్ కాలేదు. మరి హిందీ వచ్చేసి ఉండాలి కదా పూర్తిగా. హిందీ వచ్చు, మాట్లాడతారు, మాట్లాడటం చదవటం రాయటం నా సీన్స్ నేనే రాసుకుంటాను. ఓ అయితే ఇంకే ద్రోహి మీరు అన్నట్టు హిస్టారికల్ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి మళ్ళీ ప్రేమ్ నగర్ కి ఫాదర్ తో అసిస్టెంట్ గా చేశాను. అంటే అసిస్టెంట్ పేరు ఉండదు ఇక ఆ ద్రోహి తర్వాత మళ్ళీ ఫాదర్ తో ప్రేమ నగర్ వసంతమాళి హిందీ ప్రేమ నగర్ మూడు చేశాను. ఓకే, పేరు ఉండదు మళ్ళీ మేము మనుషులమే కి డైరెక్టర్ అయినాక మళ్ళీ పేరు వచ్చింది. మళ్ళీ ద్రోహి తర్వాత ఫస్ట్ మళ్ళీ సెకండ్ సినిమా మీకు అదేనా? మేము మనుషులమే అది బాగా పోయిందండి. బాగా పోవడంతో క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్ ఊర్వశి అది ఎక్స్పెరిమెంటల్ ముందే అనుకుంది. ఓకే, నేను చెప్పాను కూడా ఇది మాస్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అంటే లేదండి కథ మీకు నచ్చింది నాకు నచ్చింది తీద్దాం మనం అనుకున్న ప్రకారం తీద్దాం తీసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఆయన అన్నాకే మొదలుపెట్టాం అనమాట. ఆ ఊర్వశి అయినాక నెక్స్ట్ వైకుంఠపాళి వాళ్ళు అది అది బాగా పోయింది. ఓకే, ఊర్వశి పోలేదా?
ఓఆర్ఎస్ పోలేదు. పోలేదు, ఓకే. ఎక్స్పెక్ట్ చేసింది, అదే అనుకున్న కనుక పెద్ద డిసప్పాయింట్మెంట్ లేదు. డిసప్పాయింట్మెంట్ లేదు. రెండోది కలర్ లో తీసాము, బ్లాక్ గర్ల్, ఫెయిర్ గర్ల్, బ్లాక్ ఇంకా బ్లాక్ అయిపోయింది. కరెక్ట్, అది కూడా అదే గ్లామర్ కదా సినిమా. బేసిక్ గా చెప్పాలంటే మీకు మేజర్ హిట్ ఎదురులేని మనిషి. ఎదురులేని మనిషి, దాని మీద దానికంటే కూడా ఒక రూపాయి ఎక్కువ చేసింది సోగ్గాడు. సో బాగా కలెక్ట్ చేసినాయి అప్పట్లో అయ్యి డబ్బులు. అప్పటికి మీకు రెమ్యునరేషన్ ఎంతకు వచ్చారు మీరు? అప్పుడు ఎంత? 30,000. 30,000 మొత్తం సినిమాకి? అంటే అప్పటికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 50 దాటారు అన్నమాట. 50 నుంచి 75 నుంచి 1 వచ్చారు. సో అందుకనే వాళ్ళు ఎంత ఎన్ని సంవత్సరాలు కొట్టుకున్నా కానీ పెద్ద డబ్బు కనపడేది కాదు. అంటే అప్పుడు రేట్లు కూడా తక్కువ కానీ, బట్ ఇప్పుడు రెమ్యునరేషన్ తో పోలిస్తే నథింగ్ కదా. అవును. అంటే ఇంకొకటి ఉందండి, ఇప్పుడు నేను హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ హిందీలో 80s 90s బిగినింగ్ వరకు. మీరు నేను హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ ఫ్రమ్ సౌత్, అది సౌత్ ఇండియన్ వచ్చి ఇంత డబ్బు తీసుకుంటున్నాడు అనే ఒక జలసీ కూడా స్టార్ట్ అయ్యింది నేచురల్ గా. ఎంత తీసుకున్నప్పుడు ఇందులో హైయెస్ట్ పెయిడ్? హైయెస్ట్ పెయిడ్ 25 lakhs అక్కడ హిందీలో. మినిమం 7 lakhs. మినిమం 7 lakhs. ఓకే. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అయితే ఒకే రేటు, 10 ముగించేసేవాళ్ళం. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే 15, అలా అలా 25 చేరుకున్నాం అన్నమాట. 25 వెళ్ళినప్పుడు సౌత్ ఇండియన్ డైరెక్టర్ 25 lakhs ఛార్జ్ చేస్తున్నారు అని మన్మోహన్ దేశాయికి, మన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసరే రామనాథన్ అని బెంగళూరు కన్నడ, ఆయన 23 lakhs ఇచ్చి గంగా జమున సరస్వతి అని ఆయనతో తీశారు. అది సూపర్ ఫ్లాప్. అది కూడా హిస్టారికల్ ఫ్లాప్. సో మీ మార్కెట్ నిలబడిపోయింది? మన మార్కెట్ నిలబడిపోయింది అన్నమాట. ఓకే. సో అది ఒక రికార్డ్ ఉంది మీకు హిందీలో హైయెస్ట్ 80s లో. 80s 90s బిగినింగ్ వరకు 25 lakhs. అంతకు మించి ఎవరు తీసుకోలేదు. మామూలుగా సౌత్ వాళ్ళని అసలు హిందీలోకి ఎంటర్ కానివ్వడానికి ఒప్పుకోరు కదా, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే సింగర్స్ కూడా ఎవరు నిలబడలేకపోయారు అక్కడికి వెళ్ళి, పాడలేక కాదు కానీ వాళ్ళు పాడనివ్వలేదు అనేది అంటుంటారు కదా. ఓన్లీ డైరెక్టర్స్, హీరోయిన్స్ నిలబడ్డారు. ఎందుకని, ఎట్లా నిలబడగలిగారు? మిమ్మల్ని మాత్రం ఎట్లా ఇచ్చారు వాళ్ళు? సక్సెస్ చేయక, సక్సెస్, స్పీడ్. వాళ్ళు చెప్పాను కదండి, ఒక సీన్ షూట్ చేస్తే, ఒక షాట్ షూట్ చేస్తే, ఒక షాట్ గురించి 6 గంటల సేపు బయట స్పీడ్ అవుతా ఎడ్బైర్ చేసుకుంటా. మంది షూటింగ్ మొదలు పెడితే మళ్ళీ. సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అయిపోయారు మీరు బేసిక్గా చెప్పాలంటే, అంటే వాళ్ళ ఖర్చు కూడా తగ్గిపోతుంది. అవునండి, 2 సంవత్సరాలు తీసే బదులు 10 నెలలకు 7 నెలలకు తీస్తే ఖర్చు తగ్గినట్టే. కాకపోతే ఒకటి 2 పిక్చర్లు మిథున్ చక్రవర్తి అట్ ఏ టైం 20 పిక్చర్లు ఒప్పుకున్నాడు. ఆ టైంలో అతనికి సంబంధించిన పిక్చర్సే నాతో 1.5 ఇయర్ పట్టింది. ఓకే. ఎందుకంటే అతని కాల్ షీట్స్ ఉండేవి కదా. ఓకే. అతని కాల్ షీట్ వచ్చినప్పుడు నాది ఉండేది కదా. ఇట్లా జరిగింది తప్ప, అయితే ఫైనల్ రిజల్ట్ బాగుండేది. మ్యాక్సిమం హిట్స్ ఇచ్చాను అందువలన మనకి. సో మీరు కంటిన్యూ కాగలిగారు? కంటిన్యూ. ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ హిందీలో మీరు? 20 ఇయర్స్. 20 ఇయర్స్? సో ఒకే హోటల్లో, సన్ అండ్ శాండ్ హోటల్లో ఒకే రూమ్, ఒకే రూమ్ 20 ఇయర్స్. అంటే ఆ రూమ్ మీకు ఫిక్స్ చేసి పెట్టేశారు అక్కడ? 339 అని రూమ్ ఉండేది. నేను లేకపోతే నా అంటే అవుట్డోర్స్ వెళ్తే, ఢిల్లీ కానీ ఇటు ఊటీ కానీ వెళ్తే వాళ్ళు ముందు ప్రొడక్షన్ మేనేజర్స్ అడిగి, నా షెడ్యూల్స్ అడిగి అప్పుడు అలాట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళకి. వేరే వాళ్ళకి. అది ఏంటి సెంటిమెంటేనా? 339 అంటే ఎక్స్క్లూసివ్గా ఉంటుంది. ఓకే. ఇక్కడికైనా అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్టిస్టులు నా దగ్గరికి వచ్చేస్తారు. ఓకే. డైరెక్టర్ దగ్గర దిలీప్ కుమార్ గారు కూడా స్టోరీ సెలెక్ట్ చే, స్టోరీ ఓకే అనుకున్నాక డిస్కషన్స్కి, డెవలప్మెంట్కి, స్క్రీన్ ప్లే అడాప్టేషన్లో
ఆయన ఇన్వాల్వ్మెంట్ కోసం ఆయనే వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే ప్రతి ఆర్టిస్ట్ జితేంద్ర ఏంటి, రిషి కపూర్, మిథున్ చక్రవర్తి అందరూ హోటల్కే వచ్చేస్తారు. ఇక్కడ మాత్రం మీరు హిందీలో డైరెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అప్పట్లో హిందీ ఇండస్ట్రీని మాఫియా కంట్రోల్ చేసేదంట కదా, చేసేది కొన్ని థ్రెటనింగ్ కాల్స్ నాకు ఉండి మీకు వచ్చాయా? ఏమో ఎట్లా థ్రెటన్ చేసేవాళ్ళు అంటే, సపోజ్ ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి ఒక పార్ట్నర్ని తప్పుకున్నాడు అనుకో, అతను వెళ్ళేవాడు ఆ మాఫియా వాళ్ళ దగ్గర, ఆ పిక్చర్ షూటింగ్ ప్రారంభం కాకూడదు అని ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి నాకు దిలీప్ కుమార్ గారితోనే ఒక పిక్చరు మహబూబ్ స్టూడియోలో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ ముహూర్తం, ఈరోజు నైట్ నాకు ఫోన్ చేసి మీరు ఆ పిక్చర్ ఆఫ్ చేసేయండి, మీకు మంచిది కాదు అని థ్రెటనింగ్ కాదు. ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు, చేసేవాళ్ళు పేరు చెప్పేవాళ్ళ పలానా అని, పలానా ముఠా అంతే. ఓకే, అలా ఆపేశారు మరి? ఆపలా, ఆ ప్రొడ్యూసర్ చెప్పాను ఇట్లా ఏంటి, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నాకు ఈ ఇట్లా ఫోన్ రావటం, ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్కి ఇన్ని పిక్చర్లు చేశాను బాంబేలో ఎప్పుడు రాలేదు నాకు ఈ సమస్య అంటే, అప్పుడు అతను వెళ్ళిపోయి మొత్తానికి మార్నింగ్ నేను స్టూడియోకి వచ్చేటప్పటికి మహబూబ్ స్టూడియో బయట గేట్ నుంచి ఫ్లోర్ వరకు ఫుల్ పోలీస్ సెక్యూరిటీ, ఇవి ఆర్మ్డ్ పోలీస్ సెక్యూరిటీతో, అది దిలీప్ కుమార్ గారు హీరో, సెంట్రల్ క్యారెక్టర్, అప్పట్లో టాప్ కదా. సో అట్లా భయపడలేదా మీరు? అంటే తెలియక భయపడలేదా లేకపోతే ఒక రకంగా అంటే మనకే ఉన్నారులే అనే ఒక కాన్ఫిడెన్స్. ఓకే, దేమా దిలీప్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు లేదని ఉంటే అని చెప్పి. సో మీరు అయితే మీరు డైరెక్ట్ చేసే సినిమాలు కూడా వాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళ? ఇండైరెక్ట్ గా ఉండేదండి, చాలా మందికి ఉండేది, వాళ్ళు డబ్బులు పెట్టాం డబ్బులు. తర్వాత ఒక డైరెక్ట్ గా కూడా ఈ దిలీప్ కుమార్ గారితో చేసిన పిక్చర్ కి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట వాళ్ళదా, వాళ్ళది ఫైనాన్స్ అంతా. అంటే మనిషి ఎవరు డమ్మీని పెట్టి పంపిస్తారు ఇజ్జద్దార్ అని, అంటే వాళ్ళు ఎవరిని హీరోగా పెట్టుకోవాలి, ఎవరిని హీరోగా పెట్టుకోవాలి అక్కడికి రారు, రారా? ఓకే, ఆ స్వేచ్ఛ డైరెక్టర్ ఇచ్చేవాళ్ళు, ఇక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరైనా ఆర్టిస్ట్ రాలేదు ట్రబుల్ ఇస్తున్నాడు అంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ జోలికి చెప్పి సముద్రం అని చెప్పి. ఓకే, ఏ రకంగా థ్రెటనింగ్ ఇచ్చేవాళ్ళు తెలియదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సిన్సియర్గా వచ్చేసేవాడు ఆర్టిస్ట్ అంతే కదా. అంతే కానీ అంటే అప్పట్లో చాలా విస్తృతంగా జరిగిన ప్రచారం ఏంటంటే హీరోయిన్లు ఎవరు ఉండాలి, హీరోలు ఎవరు ఉండాలి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళకు కూడా నా విషయంలో ఎవరు ఏది అయ్యేవాళ్ళు కాదు. అంటే ఈ విషయం కాకపోతే జనరల్ గా కొంతమంది అప్పట్లో హీరోలకి హీరోయిన్లకు కూడా ఆ లింకులు ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ కి అవకాశాల కోసం వాళ్ళని వీళ్ళు ఆశ్రయించే వాళ్ళని అండర్ వరల్డ్ వాళ్ళ. అవి ఉన్నాయి కానీ యాజ్ ఫార్ యాజ్ ఒక్కసారి ఒక పిక్చర్కి నీలంని నా షూటింగ్లో ఉంది దుబాయ్ రమ్మన్నారా, అతను కూతురు బర్త్డే ఫంక్షన్కి పంపించుకున్నాయి, నాకేమో పంపించడానికి ఫోన్ చేశారా అంటే నేను ఫోన్ దగ్గరికి రాను, నా అసోసియేట్స్ వాళ్ళకి చేశారు. ఎవరు అతను అప్పట్లో ఉండేది అజీమ్ అస్తానా? లేదు, అజీమ్ అస్తాన్ బాంబేలోనే, అతను ఓకే వేరే అతను, వేరే అతను. ఓకే, చేసి పంపిస్తాం మనం డాన్స్ చేయడానికి ఫంక్షన్, సినిమా ఆర్టిస్టులు వాళ్ళ ఇంట్లో వాళ్ళలో ఫంక్షన్ కి రావటం ఫీల్ ఉంది. ఓకే, అదనమాట పంపారా మరి? పంపలా, నేను నీ ఇష్టం అమ్మా, ప్రొడ్యూసర్ ఇష్టం, తనకు కూడా వెళ్ళాలి లేదు. ఓకే, వెళ్ళలేదు, షూటింగ్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఏం ప్రాబ్లం కాలేదా ఆవిడకి?
ఆవిడికి కాలేదు నాకు కాలేదు. అంటే మీరేముంది, మీరు వాళ్ళ ఇష్టానికి వదిలేశారు కదా. వైజాగ్ ఇస్తే ప్రాబ్లం ప్రొడ్యూసర్కి వస్తుంది లేకపోతే హీరోయిన్కి వస్తుంది. కానీ ప్రొడ్యూసర్ కూడా ముస్లిం అవడం వల్ల ఆయన అడ్జస్ట్ చేసుకుని ఉంటాడు, సర్దుకుని ఉంటారు కదా. ఆ టెన్షన్ అనిపించేది కాదు మీకు అట్లాంటి వాతావరణంలో చేయాలంటే? అసలు మన నా మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా సినిమాల్లో ఉండేది, అందువల్ల ఈ పెద్దగా నాకు టెన్షన్ ఏదో ఒకటి రెండు సార్లే ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యాను కానీ ఓకే, త్రూ అవుట్ ఎప్పుడు ఉండేది కాదు, అలవాటు అయిపోయింది అని. అది అంటే వాళ్ళ తాలూకు వాళ్ళతో పిక్చర్లు చేయటం. సో మల్టీ స్టారర్స్ తీసేవాళ్ళు హిందీలో, తెలుగులోను హిందీలోను మల్టీ స్టారర్స్ నేనే ఎక్కువ చేశాను. తర్వాత హిందీలోనేమో మన్మోహన్ దేశాయ్ గారు మల్టీ స్టారర్స్ చేసేవారు. మీ తర్వాత ఎక్కువ చేసాను. ఓకే, సో అక్కడ కంఫర్ట్గా ఉండేది, ఇక్కడ కంఫర్ట్గా ఉండేది మల్టీ స్టారర్స్తో చేస్తే? కంఫర్ట్ ఇన్ ఆల్ సైడ్స్, మేకింగ్ చాలా ఈజీగా అక్కడే ఉండేదండి హిందీలో. అది ఇప్పుడు కృష్ణను శోభనబాబుది ఒకటి తీశారు కదా, చీకటి వెలుగులో, మండేగుండెలు, మండేగుండెలు ముందడుగు, ముందడుగు గురు శిష్యులు కృష్ణ నాగేశ్వరరావు గారు. ఇట్లా ఏ అప్పుడు చాలా వరవరిగా ఉండేవి కదా గొడవలు ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. ఈగోలు ఉంటాయిగా, ఈగో ఉంది కానీ ఉండేదా బయటపడేవాళ్ళ? బయటపడేవాళ్ళు కృష్ణ శోభనబాబు ఇద్దరు. ఒకసారి కృష్ణ నాగేశ్వరరావు గారు పిక్చర్ గురు శిష్యులు వాళ్ళిద్దరి మధ్య ఎన్టీఆర్ కృష్ణతో ఎప్పుడైనా వచ్చింది అట్లాంటి పరిస్థితి మీకు? ఎన్టీఆర్ కృష్ణతో నేను చేయలేదు, చేయలేదు. అసలు మామూలుగా బయట వాతావరణం కూడా చాలా ఇదిగా ఉండేది కదా, వాళ్ళిద్దరు గ్యాప్ వచ్చేసింది. రామారావు గారు అసలు ఏ ప్రాబ్లం రాదండి ఎప్పుడు. అంటే ఈగో లాంటిది ఆయన ఏమి చూపించేవారు కదా అక్కడ సెటిల్ లో లేదు. సో మామూలుగా తన పని చేసి తను చేసుకుపోతా తెలియంది అన్నా ఉంటే మనం చెప్తే చాలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, చాలా బాగా రిసీవ్ చేసుకు. ఓకే, నేను బాంబే నుంచి వచ్చినప్పుడల్లా అక్కడ సినిమా కవర్లన్నీ అడిగి తెలుసుకుని చెప్పించుకునేవాళ్ళు. సో మల్టీ స్టారర్ అయినా కానీ ఆయనతో ప్రాబ్లం ఉండేది కదా అనమాట మీ దృష్టిలో, అంతే కదా? మీరు చెప్పుడు చెప్పడానికి బట్టి ఎవరితోన్నా ప్రాబ్లం ఉంటుంది కానీ ఆయనతో మాత్రం ఉండదు. ఆయనతో ఉండదు, నాగేశ్వరరావు గారితో కూడా తక్కువ గురు శిక్షలు చేసాం, పెద్దగా ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు. ఏదో ఏదో చిన్న ఒక సీన్ దగ్గర అంటే ఎట్లాంటిది సన్నివేశం అంటే శ్రీదేవి, శ్రీదేవి బావవుతాడు నాగేశ్వరరావు. ఓకే, నాగేశ్వరరావు గారు కానీ నాగేశ్వరరావు గారు ఏమో శ్రీ శ్రీదేవి ఏమో వాళ్ళ ఫాదర్ అల్లు రామలింగయ్య ఫోన్ చేసి నువ్వు బావ ఫోటో పంపించు అని అడిగింది. అడిగితే బావ అంటే నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఈజ్ ఇన్ లవ్ విత్ అంటే సుజాత వెనకాల పడుతున్నాడు. సో ఆయన రొటీన్ గా ఈయన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ ఫొటోస్ లో ఒక ఫోటో తీసి తోసి పంపించేశాడు. ఆ ఫోటో కృష్ణది అయిందండి, కృష్ణ కూడా దానికి వచ్చాడు అన్నమాట జాబ్ కోసం. అతను పంపించే ఇతను అది ఆ సీన్ దగ్గర నేను హీరోని కాదా, కృష్ణకి నాగేశ్వరరావు గారు నేను హీరో అయి ఉన్నప్పుడు నా ఫోటో పంపకుండా వేరే ఫోటో పంపడం, వేరే వేరే ఫోటో ఓకే ఫోటో పంప అనే సమస్య ఆయన ఎత్తాడు. ఓకే సార్, ఇది ఈ సీన్ ఇప్పుడు తీయొద్దు మనం, నేను మెడ్రాస్ వెళ్ళి మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి రైటర్స్. కానీ కథా పరంగా అవసరమే కదా అట్లా చేయటం. సో అప్పుడు వాయిదా వేసారా? వాయిదా వేసా, వాయిదా వేసి ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఆయన కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. ఈ చికాకులు ఎందుకని చెప్పి మల్టీ స్టార్ మానే వెళ్ళిపోలేదా? లేదు, నేను ఎప్పుడు ఛాలెంజెస్ ని తీసుకోవటం రిసీవ్ చేసుకుంటుంటారు అలవాటు అయిపోయింది. సో మొండితనంగానే ఉండేవారు మీరు కూడా, ధైర్యంగా ఉండేవారు. అదే ధైర్యం,
ఇంతో గొప్ప మొండితనం ఉంటే ధైర్యం వచ్చేది అంత. అంటే ఆ ఏజ్ చూసారు ఆ సినిమా ఇండస్ట్రీలో, ఆ రోజులు, ఆ లోకం, ఆ యుగం, ఇప్పుడు ఉన్న సినిమాలు, ఇప్పుడు ఉన్న ధోరణి ఏమనిపిస్తాను చూస్తుంటే? అంటే ఇప్పుడు ధోరణి అంటే టెక్నాలజీ డెవలప్ అయిందండి హాలీవుడ్లో, ఏదన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంది. మన వాళ్ళు కూడా, ఇండియన్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, కానీ స్టోరీని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ స్టోరీ, హీరో ఎవరంటే స్టోరీ. అవును, ఆ స్టోరీలో కావలసిన గిమిక్స్ ఏమన్నా ఉంటే దానికి వాడుకోవాలి, కానీ టెక్నాలజీని సైడ్గా వాడుకోవాలి, కానీ అది వాడుకోకుండా కంప్లీట్గా అయితే టెక్నాలజీ హీరో అవుతుంది, లేకపోతే హీరోనో ఎవరో హీరో కథ అవుతుంది, అంతే కదా. కథ మీద కథలు రావటం లేదు, రావట్లేదు, రావట్లేదు. రొటీన్ ఫైట్లు, సాంగ్స్ ఇట్లాగే. తమిళ్లో కొన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి, కరెక్ట్. అక్కడ ఇంకా క్రియేటివిటీ ఉంది, ఉంది. అవును, క్రియేటివిటీ, న్యాచురాలిటీ, అదే మోర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నేటివిటీ ఉంటుంది, నేటివిటీ, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీయటం ఉంది. ఇక్కడ మోర్ హైప్ అన్నమాట. అంటే అసలు సినిమా అంటే 10 రూపాయలు ఖర్చు పెడితే ప్రొడ్యూసరు దాన్ని 100 రూపాయలుగా చూపించటం సినిమా, మేక్ బిలీఫ్. Yes, అంతే, కరెక్ట్. అది పోయింది పూర్తిగా, అది మిస్సింగ్, ఆ ఫండమెంటలే పోయింది అక్కడ, ఇక్కడ మిస్సింగ్. అది 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు చూపిస్తున్నారు, అది అది ఆ డిఫరెన్స్ వచ్చేసింది అన్నమాట. కేవలం దట్ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ మీద అన్నమాట. ఫైట్స్ లో కానివ్వండి, సీన్స్ లో కానివ్వండి, సాంగ్స్ లో కానీ అంతే. సో బేసిక్గా కథ ఉండట్లేదు అనేది ఒకటి, ప్లస్ నేటివిటీ అది కూడా ఉండట్లేదు, ఏదో అంత కృత్రిమంగా అనిపిస్తూ ఉంటుంది, అదే కదా. సో అందుకే నేను ఇంకా దీనికి దూరంగా ఉందా అనుకుంటుంది. సినిమాలు కూడా ఏం తీయలేదుగా మీరు ఎప్పుడు? సొంతం అదే, మంచి పని చేసినట్టు అనుకుంటున్నారా ఒక రకంగా, అంతే కదా. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిందేమో ఈ ఒక ఆర్గ్యుమెంట్ ఇది ఇప్పుడున్న ఇండస్ట్రీ గురించి, కానీ వాళ్ళేమో మీ పట్టి వాళ్ళని అవుట్డేటెడ్ అంటారు. అంటే ఎప్పుడు అది ఇగ్నోరెన్స్ అని చెప్పొచ్చు, అవుట్డేటెడ్ అనటం. మెయిన్ స్టోరీ, స్టోరీలో ఎన్ని గిమిక్స్ అయినా చేయాలి, కరెక్ట్. ఆ గిమిక్స్ అదే ఇప్పుడు మీరు ఎదురులేని మనిషిలో ఆయనతో డాన్స్ చేయించినట్టు. అప్పట్లో మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు అన్ని ఎఫెక్ట్స్ మేమే క్రియేట్ చేసేవాళ్ళం. మిక్సింగ్ వచ్చిందండి, హార్సెస్ వెళ్తా ఉంటే హార్స్ హూఫ్స్ అన్ని మేమే ఆలోచించేవాళ్ళం. మిగతా వాళ్ళని అడిగి తెలుసుకుని కొబ్బరి చెప్పులు, కొబ్బరి తీసేసిన టెంకాయ ఉంటుంది వాటి పెట్టి మేమే ఇచ్చేవాళ్ళం అనమాట. ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్, బర్డ్స్ మేమే మైక్ తీసుకురమ్మని చెప్పి అరిసేవాళ్ళు, చెట్ల మీద, ఆరం వీటి మీద ఇట్లా తీస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏదైనా డైరెక్ట్, ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా గ్రాఫిక్స్ లో లైఫ్ తక్కువ ఉంటుందండి. డైరెక్ట్గా చేసే వాటిల్లో లైఫ్ ఉంటుంది, డైరెక్ట్ కెమెరాలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే చాలా ట్రిక్స్, విన్సెంట్ గారు చేసేటప్పుడు నేను వర్క్ చేస్తా ఉండేవాడిని. ఆటిలో ఉన్న లైఫ్ ఈ గ్రాఫిక్స్ లో ఉండదండి. ఓకే, సో డైరెక్టర్ గా మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మీకున్న వీక్నెస్ ఏంటి? స్ట్రెంగ్త్ సబ్జెక్ట్, ఎమోషన్, ఎమోషన్ ఎంత ఉందో, లాఫ్టర్, కామెడీ అదే, కామెడీ కూడా మిళితం చేసేవాళ్ళు, మిళితం చేసేవాడిని. కామెడీ కోసం ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్యార్కా మందిర్ ప్యార్కా మందిర్ ఫస్ట్ కాపీ వచ్చింది. ప్రివ్యూ షో కేతనావు అంటే విజయానంద్ దేవానంద్ గారి బ్రదరు, విజయానంద్ గారి థియేటర్ అన్నమాట. అందులో
ప్రివ్యూ చేశారు. ప్రివ్యూస్ వస్తా ఉంటే అందులో ఆడియన్స్ లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందన్నమాట. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ పిక్చర్ చూస్తా నవ్వి 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 సీన్స్ కి అక్కడే డెలివరీ పెయింట్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయి అమ్మో అయ్యో అంటూ అరుస్తాం మొదలు పెట్టేటప్పటికి ఇమీడియట్ గా మన ప్రొడక్షన్ మేనేజర్స్ అంబులెన్స్ పిలిపించి తీసుకెళ్లి ఇట్లాంటిది. ఓకే, సో అంత కామెడీ పెట్టేవాళ్ళు అప్పట్లో హిందీలో, హిందీ తెలుగు కూడా. తెలుగు కూడా సత్యనారాయణ నేను ఎప్పుడు విలన్ గా ఉపయోగించుకోవాలి. కామెడీ మొద్దబ్బాయి అయితే మీరు అదే ఇది నా డైరెక్టర్ గా నేను ఇట్లాంటి చేసి చేయకుండా ఉండాల్సింది, ఇది నా తప్పు లోపం అని అనుకున్నది. కొన్ని సబ్జెక్టులో కొన్ని ఫెయిల్ అవ్వటం, ఈ సబ్జెక్టులో మనం ఫెయిల్ అయ్యాము అని. ఇంకోటి మిస్కాస్టింగ్, అద్రోహిలాగా పాత్రల బయటవి చా పెద్ద హిట్. అవును, హిందీ అసలు అంత మహానుభావుడు గొప్ప మేధావి కేవీ రెడ్డి గారు తీసిన పిక్చర్ నాకు రావటం అదే ఒక అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అనమాట. అది అందులో కొద్దిగా మిస్కాస్టింగ్ జరిగింది, లేకపోతే గోల్డెన్ జూబ్లీ అయ్యేది. ఇక్కడ కూడా గోల్డెన్ జూబ్లీ అయింది వెంకటరమణ థియేటర్ దానికే. హైదరాబాద్ ఏదో షూటింగ్ కి హిందీ పిక్చర్ సోనే పే సుహాగా దేనికి వచ్చాను, రామారావు గారిని కలవటానికి వెళ్ళాను. వెళ్తే బయట చాలా మంది ఉన్నారు, నేను స్ట్రైట్ ప్రోటోకాల్ లేదు స్ట్రైట్ వాకింగ్ లోపలికి వెళ్ళిపోయి గబాల్ ఆయన లేచి చేయి పట్టుకుని వదలతల్లా వదలతలేదు. ఆయన ఇంకా చూస్తా ఉన్నాడు, అలా అర్థం కాల తెల్ల మొహం వేశాను. ఆయన నవ్వు స్మైలింగ్ చేస్తాడు ఫర్ పాతాళ భైరవి. ఓకే, షేక్ హ్యాండ్ పాతాళ భైరవికి అని చెప్పాడు అనమాట. ఆయన ఆయన ఆ పిక్చర్ ఆయనకి లైఫ్ ఇచ్చింది. ఆయన చెప్పేవాడు అనమాట, నేను ఎదురులేని మనిషి తీసేటప్పుడు బ్రదర్ పాతాళ భైరవిలో అసలు నాగేశ్వరరావు మేము మంత్లీ శాలరీ మీద విజయ ప్రొడక్షన్స్ లో ఉన్నాము, ఆ పిక్చర్ లో పనిచేస్తాం. ఆ కంపెనీ పిక్చర్ లో పాతాళ భైరవికి నాగేశ్వరరావు గారు అంజలీదేవిని పెట్టాలనుకుంటున్నారు, మేము ఉండగా వాళ్ళని పెట్టడం ఎట్లా, అసలు మేము ఉపవాసం చేసేయాలని అనుకున్నాను, హంగర్ స్ట్రైక్ చేయాలనుకున్నాను. సరే అని చివరికి ఆ ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చింది కదా అని ఉపయోగించుకోవటానికి 10 అడుగులు గోడ మించి దూకమంటే అడుగు మోసుకుని దూకేసేవాడిని. ఏమైతే అలాగే చెయ్యింది అట్లా అట్లా. అదే నాకు ఒక లెసన్ అనమాట, ఐ హ్యాడ్ ఎ లెసన్ ఫ్రమ్. సో ఇప్పుడు మీరు హీరోయిన్ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో, ఈక్వల్ హీరోకెంతో హీరోయిన్ హీరోయిన్ విలన్, అసలు విలన్ లేకపోతే స్టోరీ లేదు. అవును, అంచేత వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ ని నేను బ్యాలెన్స్ చేసేవాడు, బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేవాడు అనమాట. సో పాదాల భైరవులో ఏంటి మిస్కాస్ట్, ఏ క్యారెక్టర్ కి మీరు మిస్కాస్ట్ చేసింది? నేను మాంత్రికుడు అండి. మాంత్రికుడా, ఓకే. అంటే ఎవరిని పెట్టారు దానికి? ఖాదర్ ఖాన్. ఖాదర్ ఖాన్ ఎవరిని పెట్టారు? పెట్టుంటే బాగుండేదని మీకు ఇప్పుడు అనిపిస్తుంది? చనిపోయాడండి ఆయన, పాపం. అమరీష్ పురి, అమరీష్ ఆయన అయితే బాగుండేది అని. మా మీ మీ కెరీర్ నుంచి మీరు ఇప్పుడు ఉండే జనరేషన్ ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ స్టోరీ, సినిమా తీయాలి అంటే స్టోరీయే మెయిన్, తర్వాతే డబ్బు. స్టోరీ మెయిన్ బేస్ పెట్టుకోండి, పెట్టుకోమని. సెకండరీ మనీ, మంచి స్టోరీ తయారు చేసుకుని పెట్టుకుంటే ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్, బడ్జెట్ అనేది అదే వస్తుంది అనేది అంతే కదా. కథలో దమ్ముంటే అది పెద్ద సమస్య కాదు అనేది.
సో అది మీరు చెప్పేది. సో నెక్స్ట్ ఏంటికి మీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇదేనా హ్యాపీ లైఫ్? ఇంకేం ప్లాన్స్ లేవు? పిల్లలు ఇద్దరు వెల్ సెటిల్డ్ పైగా ఇద్దరు చెన్నైలోనే ఉంటున్నారు. పొద్దున కాసేపాటు ఇంటికి వెళ్ళి వచ్చేసి కాలక్షేమేనా పనులు ఉంటానే ఉంటాయి. ఉంటాయిలేండి, లేకుండా ఎందుకు ఉంటాయి? సో అయితే మీరు హ్యాపీ లైఫ్ గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.